ముందర కానీ లేకపోతే బస్ స్టాప్లలో కానీ రైల్వే స్టేషన్లో కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి. నాన్నకి ఇలా ఫ్రెండ్ ఒకసారి ఫ్రెండ్ తోడొస్తే ఫ్రెండ్ అన్ని గమనించి ఫ్రెండ్ చెప్పాడనమాట. చిన్నాన్న అంటే చిన్నాన్న అని పిలిచేవాడు. చిన్నాన్న పంపించండి, వీడు మీకు ఏ విషయాలు చెప్పట్లేదు, అక్కడ హ్యాపీగా ఉన్నా అని చెప్తున్నాడు కానీ ఏ విషయాలు మీకు చెప్పట్లేదు, నేను వెళ్ళి చూశాను కదా ఆ ఫీల్డ్ వదిలేసేయమని చెప్పు అనేసి అన్ని డిస్కషన్ చేసేవరకు నాన్న బాగా గైడ్ చేశాడు. వద్దు నాన్న, నీకు దండం పెడతా, ఫీల్డ్ వద్దు, నువ్వు వెళ్ళడం వద్దు, నువ్వు ఉన్న దినాలు ఇక్కడే ఉండు, కూర్చొని కూడా తిను, నువ్వే వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని తిను, చదువుకుంటావు చదువుకో, లేదంటే జాబ్ చేసి నీ ఇంట్రెస్ట్, ఇబ్బంది పెట్టారు డాడీ వాళ్ళు, నీకు ఇష్టం ఉంటే జాబ్ చేయి, ఇష్టం ఉంటే చదువుకో, లేకపోతే ఇంట్లో ఉండు, అంతేగాని ఆ ఫీల్డ్కి వద్దురా అన్న కాళ్ళలో తెలిసిపోయింది, అక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, నువ్వు ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు కూడా తెలిసిపోయింది అని చెప్పి బాగా నాన్న ఎమోషనల్ అయింది. లేదు నాన్న నాకు ఇంట్రెస్ట్ నాన్న అది, ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇప్పటివరకు నేను అడిగిందల్లా ఇచ్చారు కదా, ఇది ఒక్కటి ఇవ్వండి అని చెప్పి బాగా ఏడ్చా. లైక్ నాన్న ఒక్కడం ఏంటంటే, నాన్న కూడా మీకు ఐడియా ఉంటుంది ఊర్లలో ఒక నాటకాలు వేస్తారు కదా, ఓకే, శివుడు పార్వతి, సో డాడీ కూడా చిన్నప్పటి నుంచి అది చేస్తాడు. చిన్న ఆప్షన్, నాకు ఎంకరేజ్మెంట్ చేయడం అంటే ఒకటి అది ఉంది, సరేలరా నేను కూడా ఒక కళాకారునే కదా, నేను కూడా నేను అర్థం చేసుకోవాలి కదా సరే అనేసి, బట్ వెళ్ళు, బట్ అనుకున్నది సాధించి వస్తానంటేనే వెళ్ళు, మళ్ళీ మధ్యలో వచ్చేస్తాను లేదు అంటే వెళ్ళకు, మాన పరువు తీయక వచ్చాయి. సో నువ్వు నేను అనుకున్నది సాధిస్తానని, నన్ను ఖచ్చితంగా నీ పేరు నిలబెడతానంటేనే వెళ్ళు అన్నాడు. సో దానికోసం నేను వచ్చాను. ఇప్పుడు యూట్యూబ్ రన్ అవుతుంది కదా, సో ఇప్పుడు ప్రజెంట్ ఊర్లో డాడీ ఫ్రెండ్స్ వాళ్ళంతా, మీ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు, మీ అబ్బాయి వీడియోస్ చాలా బాగుంటాయి, మేము డైలీ చూస్తాం, నాన్న స్మార్ట్ ఫోన్ కాదు, వేరే వాళ్ళు చెప్తేనే నాన్న నాకు కాల్ చేసి అరే ఏదో వీడియోస్ వస్తున్నాయి అంట, అనేది అందరూ చెప్తున్నారు ఊళ్ళో, మరి నాకు తెలియదు అంటే తనకు ఫోన్ లేదు, అన్నయ్య చూపించాడు వాడికి అంత ఓపిక ఉండదు, వాడికి అంత ఇంట్రెస్ట్ ఉండదు, అరే డాడీ చూపించిన అంటే ఆ చూపిస్తానంటే వెళ్ళిపోతాడు. సో ఊళ్ళో ఫ్రెండ్స్ అనుకుంటున్నారు, నా ఫ్రెండ్స్ అంటున్నారు ఇప్పుడు హ్యాపీగా ఉంది నాన్న, బట్ ఇంకా సాధించు, ఇప్పటికీ కాదు, ఇంకా నీ గురించి ఇంకా మాట్లాడుకోవాలి, ఎవరైతే నేను చీ తూ అన్నారో వాళ్ళందరినీ కాల్ దగ్గరకు రావాలి, సో అది గుర్తు పెట్టుకొని నడుచుకో. అంటే ఎవరన్నారు అలా చీతు? నేను ఎదుర్కొన్నది అంటే నా ఫ్రెండ్స్ లిస్ట్లోనే ఎదుర్కొన్నా, అండ్ నా ఫ్యామిలీ లిస్ట్లో కూడా ఎదుర్కొన్నా. నా ఫ్యామిలీలో మా పెద్దయిన కొడు అంటే మా అన్నయ్య వాళ్ళు వదిన వెంకీ, మనం ఉన్న వాళ్ళం అంటే లైక్ మాది కొంచెం అంటే ఏమంటారు కులం అదే క్యాస్ట్ పరంగా అయితే, నీ వల్ల పరువు పోతుంది వెంకీ, నువ్వు అలా చేస్తుంటే మా పరువు ఏం కావాలి, ఎందుకు లేడీ గెటప్ చేస్తున్నావు, వదిలేసే, అలా చేస్తూడం మీ వాళ్ళకి ఇష్టం ఉందేమి, నీకు ఇష్టం ఉందేమి, కానీ మాకు ఇష్టం లేదు, మా ఇంటికి రాకండి అనేసాడు. నేను ఒకటే, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయి, యాక్సెప్ట్ చేయకపో, నీ ఇంటికి వస్తే వచ్చిన ఒక వన్ పూట ఒక వచ్చినప్పుడు ఒక టీ ఇస్తావేమో, ఒక పూట ముద్ద అన్నం పెడతామేమో అంతేగాని, ఇప్పుడు నువ్వు చెప్పావు అనేసి నేను నా ఇష్టాన్ని వదులుకొని లైఫ్ లాంగ్ ఇక్కడ కూర్చుంటే నువ్వు నన్ను లైఫ్ లాంగ్ పోషించావు కదా, నేను అడిగింది తెచ్చిపెట్టావా, మీతో నాకేంటి, మా నాన్న మా అమ్మ నాకు ఎంకరేజ్మెంట్ చేస్తున్న వాళ్ళు ఇంపార్టెంట్, మీరల్లా ఎవరు, నాకు పెద్దనాన్న ఉంటే ఏంటి లేకపోతే నాకేంటి, మీరు అవసరం లేదు నాకు, అందులో నువ్వు మధ్యలో వచ్చావు, అన్నయ్య అంటే అప్పటి నుంచి నన్ను పెళ్లి చేసుకుని మధ్యలో వచ్చావు, నువ్వు చెప్తే నేను వినడం వినడం ఏంటి, అవసరం లేదు, సో మీ ఇంటికి రావద్దు అన్నారు కదా, మీ ఇంటికి మేము రాము, మా ఇంటికి మీరు రావద్దండి, అంతటితో కట్ చేసేసుకున్నాం. సో ఫ్రెండ్స్ కూడా లైక్ నా ఫ్రెండ్స్ రీసెంటే ఇక్కడ ఇలా వచ్చి చేసి వెళ్ళినప్పుడు మాట్లాడినకి వెళ్తాను అంటే పక్కల వాళ్ళు అరే మీ ఫ్రెండ్ వచ్చాడు కదా మాట్లాడిచ్చావని అంటే నేను డైరెక్ట్గా విన్నా, మీ ఫ్రెండ్ వచ్చాడుగా మాట్లాడిచ్చావరా నీ బెస్ట్ ఫ్రెండ్ కదా అని అంటే వాడు ఒకప్పుడు నా ఫ్రెండ్ ఇప్పుడు నా ఫ్రెండ్ కాదు, సడన్గా ఏమైందిరా అలా ఎందుకు అంటున్నావు, ఇప్పుడు నీ ఫ్రెండ్ కాదని ఎందుకు అంటున్నావు, ఏం చే అంటే పెళ్ళికి వెళ్ళలేదు అది మైండ్లో పెట్టుకున్నాడేమో అనుకున్నా, అంటే పెళ్ళికి రాలే ఎందుకు ఫీల్ అయ్యాను, పెళ్ళికి నువ్వు వస్తే ఏంటి రాకపోతే ఏంటి, నువ్వు లేడీ గెటప్ ఎప్పుడైతే స్టార్ట్ చేసావు అప్పుడే నువ్వు నా ఫ్రెండ్ కాదు, నీతో తిరిగామనుకో మమ్మల్ని కూడా అలాగే చూస్తారు. సో ఫ్రెండ్స్ కొంతమంది ఇలా అన్న వాళ్ళు ఉన్నారు. వన్స్ నేను ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా కారణం ఏంటి అంటే ఒకరు అన్నారు ఛాన్సెస్ కోసం ఎన్ని ఆఫీసులు అంటూ తిరుగుతావు ఇంకి, ఎలాగో నీకు టాలెంట్ ఉంది నీది నువ్వు ఉన్నావు, వన్స్ ఛానల్ ఓపెన్ చేసుకో, ఓపెన్ చేసుకో, నువ్వు ఎవరో కాదు అన్నయ్య అని చెప్పాను కదా, కానీ ఫుల్ ఎంకరేజ్మెంట్ యాక్టర్స్ వైజ్ అంటావా, నేను ఎవరినైనా బతిమాలతో తెస్తాను, నువ్వు నీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరైనా అడుగు తీసుకురా, కెమెరా అంటావా నీ దగ్గర అడ్జస్ట్ అయినప్పుడు నువ్వు మనీ పెట్టుకో, లేదంటే నేను మనీ పెడతాను నువ్వు చేసుకో, మూవ్ అవ్వు మూవ్ అవ్వు, ఖర్చులు ఏమైనా ఉంటే మేము చూసుకుంటాం, నువ్వు మూవ్ అవ్వు హ్యాపీగా చేసుకో, ఎవరి దగ్గరకు నువ్వు వెళ్ళకు, నీ దగ్గరకు ప్రతి ఒక్కడు వచ్చేలా చేసుకో అన్నాడు. సో అన్న అలా చెప్పాక సరే ఇది కూడా ఎందుకు ట్రై చేయొద్దు అనేసి వన్స్ అప్పుడు స్టార్ట్ చేశాను. నేను ఛానల్ స్టార్ట్ చేయడంతో
ఇప్పుడు చెప్పాను కదా, ఎవరైతే ఫ్రెండ్స్ నాతో మాట్లాడట్లేదో, ఎవరైతే నాతో ఫ్యామిలీ మా ఎప్పుడు మా వదిన ఎవరైతే నాతో మా వదిన అలా అన్నదో, ఇప్పుడు 10 మందికి నా వీడియో షేర్ చేయడం, తిను మా మరిది లైక్ మా ఫ్యామిలీ మెంబర్ అని తను చెప్పుకోవడం, తన లైక్ వాళ్ళ రిలేటివ్స్ లో ఫంక్షన్స్ ఉంటే నన్ను గెస్ట్ గా ఇన్వైట్ చేయడం, సో నాతో మాట్లాడని పర్సన్స్ కూడా ఇప్పుడు నాకు కాల్ చేస్తున్నారు. లిటరలీ వెంకి మేము ఛానల్ స్టార్ట్ చేస్తుంది సపోర్టింగ్, మీ సపోర్ట్ కావాలి ఇప్పుడు. సో నాకు అప్పుడు అర్థమైంది, మనతో డబ్బు ఉంటాయి కానీ మన దగ్గరికి రారు, లైక్ మనతో ఒక పేరు కానీ పలుపడి ఉంటాయి కానీ మనకి రారు. సో ఇప్పుడు అర్థమైంది మంచి మనసు వేస్ట్. ఇప్పుడు నాకు డైలాగ్ గుర్తొచ్చింది, మనం ఎవరన్నది కాదు బిగులు, మనం ఏం చేయగలం. ఎస్, అది ఈ రోజుల్లో మంచితనం ఎవరు చూడరు. మంచితనం అంటే మడిచి పెట్టుకో అంటారు, దట్స్ ఇట్. నీ మంచితనం ఉంటారు, మనిషి ఎక్కడ నువ్వు దగ్గర పెట్టుకో అంటారు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, నువ్వు ఒకటి నువ్వు సంపాదిస్తే ఎంత గలీజ్గా నువ్వు సంపాదించు, నీ క్యారెక్టర్ ఎంత గలీజైనా కానీ ఏ వాడు మనవాడురా మంచోడ్రా, డబ్బుకున్న వాల్యూ అది, పలుకుబడికున్న వాల్యూ అది. సో నాకు అది అర్థమైంది కాబట్టి ఛానల్ వన్స్ స్టార్ట్ చేశాను. దేవుడి దయవల్ల బలకం పెట్టే మా దగ్గర మంచిగా రన్ అవుతుంది. సో చూడాలి ఫ్యూచర్లో ఎలా ఉంది. 300K దాటేశారు కదా, చాలా హ్యాపీ. 300K ఫ్యామిలీ, నా యూట్యూబ్ ఫ్యామిలీ నన్ను ఇంత సపోర్ట్ చేసిన చాలా అంటే చాలా హ్యాపీ. ఏం చెప్తారంటే ఎప్పుడైనా ఈ లైవ్కి వెళ్ళడం కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టినప్పుడు కానీ కామెంట్స్లో రిక్వెస్ట్లో ఏం చెప్తారు మీ ఫ్యాన్స్ ఫాలోయింగ్లో ఉండే వాళ్ళు? చాలా మంది మన ఫీల్డ్లోనే, మన ఫిలిం ఇండస్ట్రీలోనే లేడీ గేటబుల్ చీప్గా చూసే వాళ్ళు బొచ్చడు ఉన్నారు. సో ఈ ఫీల్డ్ గురించి తెలియని వాళ్ళే మనల్ని అంత ఎంకరేజ్ చేస్తున్నారు తెలుసా. ఈ ఫీల్డ్ గురించి తెలిసిన వాళ్ళే మనల్ని ఎంకరేజ్ చేయట్లేదు. నా నేను చెప్తున్నా కదా, మన ఇప్పుడు నా 300K ఫ్యామిలీ అంటే ఆ ఫ్యామిలీలో అదర్ పర్సన్సే ఉన్నారు, అదర్ పర్సన్స్. సో నేను ఒకటి చెప్తా, లేడీ గెటప్ అని కూడా చూస్తూ నేను వేసే లేడీ గెటప్, బట్ నన్ను లేడీ గెటప్ అని తెలిసి కూడా మీరు ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు కదా. సో నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. సీరియస్లీ ఇప్పుడు ఈ యూట్యూబ్ వరకు అయితే నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాదు, నా ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు నాకు ఇంపార్టెన్స్ మీరు, ఈ 300K ఫ్యామిలీ నాకు. సో నాకు సపోర్ట్ చేస్తుంది, నా వీడియోస్ చూస్తున్నారు, నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు అంటే వాళ్ళు నా మీద ఎంత ఓప్స్ పెట్టుకొని ఉంటారు, నా మీద ఎంత ఓప్స్ ఎంత నమ్మకం పెట్టుకొని ఉంటే నన్ను నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో మీరైతే ఈ 300K ఫ్యామిలీకి నేను చెప్పేది ఏంటంటే, ఈ 300K ఫ్యామిలీ కాస్త 1 మిలియన్ కూడా అవ్వాలి. సో మీరు నా మీద ఏ ఓప్స్ అయితే పెట్టుకున్నారో, ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారో అందరూ నాతో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా మిమ్మల్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, మీరు అడిగిన వీడియోసే చేస్తాను, అండ్ ఖచ్చితంగా మీరు అనుకున్న ఓప్స్ నేను రీచ్ అవుతాను. ఓకే, చెప్పేశారు ఫ్యామిలీకి. ఫ్యామిలీ కంటే ఇప్పుడు మీ 300K ఫ్యామిలీ మీకు ఇంపార్టెంట్. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, సీరియస్లీ. ఆ ఫ్యామిలీలోంచి మీకోసం ఒక అమ్మాయి రావాలని అయితే నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అటు ఇటు తిరిగి నువ్వు అక్కడ అమ్మాయి అమ్మాయి కోసం కదా. ఓకే పర్లేదు, చేసుకోవాలి కదండి, ఒక తోడు ఒక నీడ ఏం చదువుకున్నారు వెంకీ గారు? నేను డిగ్రీ ఫైనల్. మరి డిగ్రీ ఫైనల్ చదువుకుని ఈ ఫీల్డ్ లో అసలు ఎందుకని అంత ఇంట్రెస్ట్? నాకు తెలిసి మా నాన్న పిచ్చి నాకు వచ్చింది అనుకుంటా. కళాకారులు నాకు చదువుకునే టైంలో కూడా లైక్ ఏదైనా ఇట్లా అమ్మ రేపు ఎగ్జామ్ ఉంది మంచిగా చదువుకోవాలని, ఇలా చదువుకునే టైంలో మ్యూజిక్ వినిపించింది అనుకో, బుక్కల పాడేయడం, రేపు ఎగ్జామ్ కదాపా అక్కడ మ్యూజిక్ వస్తుంది, డాన్స్ పిచ్చి నాకు చాలా అంటే చాలా పిచ్చి. అదే నేను ఫస్ట్ నేను డాన్సర్ అవుదామని వచ్చాను. అదే డాన్సర్గా వచ్చాక నాకు డాన్స్ ఒక డాన్స్ మాస్టర్ నాకు ఇచ్చిన సజెషన్తో లేడీ గెటప్ యాక్టర్గా వచ్చాను. పిచ్చి నాకు డాన్స్ అంటే. సో మనసులో ఒకటి పెట్టుకొని వేరే చేయలేం కదా, నాకు జాబ్లు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు నా మనసులో. యాజ్ అన్ యాక్టర్గా మూవ్ అవ్వాలి, యాజ్ అన్ డాన్సర్గా మూవ్ అవ్వాలి, నేను స్క్రీన్లో కనిపించాలి, నా అకౌంట్ ఒక పేజీ సృష్టించుకోవాలి. ఓకే.